హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాన్స్ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి రిచ్ అండ్ క్రీమీ మ్యాంగో ఐస్ క్రీమ్. అయితే ఈ ఐస్ క్రీమ్ను ప్రిపేర్ చేయడానికి మిల్క్ క్రీమ్తో కానీ మిల్క్ పౌడర్తో కానీ అవసరం లేదు. ఇందులో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా అందరి కిచెన్లలో ఎప్పుడూ ఉండేవి. సో అయితే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ను మనం చాలా సింపుల్ వేలో డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే ఫేస్బుక్లో ఛాన్సీ కిచెన్ ఐడియాస్ అనే పేజీని ఫాలో అయ్యి లైక్ చేయండి. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్లో ఒక కప్పుడు పండిన మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడి పండు ముక్కలను మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక ప్యాన్లోకి వేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ మామిడి పండు గుజ్జును స్టవ్పై పెట్టుకుని ఉడికించుకోవాలి. సో స్టవ్పై ఈ ప్యాన్ పెట్టుకుని ఇంకా ఇందులో స్వీట్నెస్ కోసమని నేను ఇక్కడ 3 స్పూన్లు పంచదారను వేసి ఈ పంచదార మొత్తం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మామిడి పండు ముక్కలకి 3 స్పూన్లు షుగర్ అయితే తీపి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు షుగర్ మొత్తం కరిగాక ఈ మ్యాంగో పల్ప్ అన్నది కాస్త లూజ్ అవుతుంది. దీన్ని ఈ విధంగా ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ ఉంటే ఈ మ్యాంగో పల్ప్ అన్నది కాస్త చిక్కబడి ట్రాన్స్పరెంట్గా రెడీ అవుతుంది. ఇలా ఈ విధంగా ఈ మ్యాంగో పల్ప్ అంతా చిక్కబడితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మరొక ప్యాన్ని స్టవ్పై పెట్టుకుని ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ మిల్క్ని వేసుకోవాలి. ఈ పాలు కాగే లోపల ఒక బౌల్లోకి 3.5 స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలను వేసుకుని ఎటువంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోయినట్లయితే దాని బదులుగా మైదానైనా యూజ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న దాన్ని కాసేపు పక్కన పెట్టుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు అడుగంటకుండా ఇలా గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 6 స్పూన్ల షుగర్ని వేసుకోవాలి. మనం తీసుకున్న 1/2 లీటర్ పాలకి ఈ 6 స్పూన్ల షుగర్ అన్నది తీపి కరెక్ట్గా సరిపోతుంది. పాలు ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఇందులో ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని బాగా కలుపుకొని ఇలా మరుగుతున్న పాలల్లో వేసి ఎటువంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం లో ఫ్లేమ్లోనే ఈ మిశ్రమం మొత్తం కాస్త చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. దీన్ని ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటూ ఉంటే ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారైన తర్వాత ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే జార్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న మ్యాంగో పల్పును కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకుని ఇప్పుడు ఈ బాక్స్ని ఫ్రీజర్లో కనీసం 4-5 గంటల పాటు అయినా అలా వదిలేయాలి. నెక్స్ట్ 5 గంటల తర్వాత ఈ ఐస్ క్రీమ్ అన్నది కాస్త హార్డ్గా అవుతుంది. ఇప్పుడు మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్లో వేసి లో స్పీడ్లో బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత చూస్తే ఇదిగో ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుందండి. ఐస్ క్రీమ్ని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇలా చేయడం వల్ల ఐస్ క్రీమ్ అన్నది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక 8-8 బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోవాలి. ఇలా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్పై ఎటువంటి ఐస్ పెరిగిపోకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీనిపై మూత పెట్టేసి ఫ్రీజర్లో హై కూలింగ్లో కనీసం 8 గంటల పాటైనా అలా వదిలేయాలి. ఒకవేళ మీరు ఈ ఐస్ క్రీమ్ని నైటే ప్రిపేర్ చేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటే మార్నింగ్ కల్లా ఈ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. 8 గంటల తర్వాత చూస్తే ఈ ఐస్ క్రీమ్ అన్నది చక్కగా రెడీ అయిపోయింది. మీరు ఈ ఐస్ క్రీమ్ మొత్తం డీమౌల్డ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలా వాటర్లో 20 సెకండ్స్ పాటు ఈ బాక్స్ని ఈ విధంగా పెడితే మనకి ఐస్ క్రీమ్ అన్నది ఈజీగా డీమౌల్డ్ అయిపోతుంది. ఇప్పుడు దీనిపై
మనకి నచ్చిన డ్రైనర్స్ గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ని ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత మరీ వెంటనే కాకుండా ఒక 5 నిమిషాల పాటు ఆగి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అన్నది సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఐస్ క్రీమ్ అన్నది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉండి చక్కగా కుదిరింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.